హీరోలా? హీరోలు మాక్సిమం ఇష్టం బ్రదర్ నాకు. నాకు ఎందుకంటే ఇదే ఇండస్ట్రీలో ఉంటున్నాం కదా, ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కదా, అన్ని తెలుసు. ఎవరిని అండం గురించి కాదు, ఏమైనా తప్పించుకోవడానికి అంటామా? నాకు ఎప్పుడు వీళ్ళంటే వాళ్ళు ఫీల్ అవుతారు అట్లా ఏం లేదు. నేను కళ్యాణ్ గారి సినిమాలు అంతే ఇంట్రెస్ట్ చూస్తాను, మహేష్ గారి సినిమాలు చూస్తాను, తెలుసు వాళ్ళు నాకు. పవన్ కళ్యాణం సార్, పవన్ కళ్యాణ్ గారు చూస్తాను, నేను మహేష్ గారు చూస్తాను, ఎన్టీఆర్ గారు, నాకు వీళ్ళందరూ పర్సనల్ గా బాగా పరిచయం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక గంట సేపు కూర్చుని కబుర్లు ఇస్తామంటానే పవన్ కళ్యాణం సార్ సినిమాలు చేసిన కదా. అలా లేదు, త్రివిక్రమ్ గారు పిలిచారు కాబట్టి అది అదృష్టం. త్రివిక్రమ్ గారు అంటే అందరికి ఇష్టం. ఆయన డైరెక్షన్, ఆయనకు ముందే జులైలో చేసి ఆయన అన్నారు ఇది చిన్న రోల్ కదా, నెక్స్ట్ సినిమాలో పెద్ద రోల్ చేయద్దు కానీ అందరితో కలిపి ఫ్యామిలీతో అలా చేద్దామంటే ఓకే సార్ అన్న. నాకు తెలియదు అప్పుడు నెక్స్ట్ సినిమా కళ్యాణ్ గారిదని, అత్తారని దారిదని. సో అది కళ్యాణ్ గారు అత్తారని దారి చేయడం. అండ్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందని తెలిసింది అనుకోండి నాకు దగ్గరలో, ఆయన ఖాళీ ఉన్నారు కనుక్కొని వెళ్తా. వెళ్తే చక్కగా పావు గంట అరగంట కూర్చోబెట్టి మాట్లాడతారు ఆయన, మంచిగా అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు, ఇది ఎట్లా జరుగుతుంది, టీవీ చూస్తారు, ఆయన షోలు చూస్తారు, కొన్ని కొన్ని అడుగుతారు. మహేష్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, ఆయనతో కూడా చాలా బాగా ట్రావెల్ చేశాను నేను. అండ్ మొట్టమొదటి సూపర్ స్టార్ నా షోలో అడుగు పెట్టింది మహేష్ బాబు గారు. అండ్ ఆయన హిస్టరీలో కూడా ఫస్ట్ టీవీ షో అదే, మహేష్ గారు మొట్టమొదటిసారి టీవీలో అడుగు పెట్టారు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాకు వచ్చారు ఆయన, అది వచ్చినప్పుడు కలవడం, అందరూ చాలా బాగా మా మాట్లాడతాడు. మళ్ళీ చాలా చేస్తావా మరి? యా మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెడతా.